हाई हेलो वेलकम टू जीआर टीवी हेल्थ। రాచరిక వ్యాధి అంటే ఏంటో తెలుసా? దాని వల్ల వచ్చే ఇబ్బందులను తెలుసుకోండి। మనలో చాలా మందికి చిన్నపాటి గాయానికి అధిక రక్తస్రావం అవుతుంది। ముఖ్యంగా ఆ రక్తస్రావం కూడా ఓ పట్టాన కంట్రోల్ అవ్వదు। అయితే ఇలాంటి వారు కొంచెం జాగృతగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు। ఎందుకంటే ఇలాంటి హీమోఫీలియా అనే వ్యాధితో బాధపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు। హీమోఫీలియా అనేది ఒక జన్యుపరమైన రుగ్మత అని వైద్యులు చెబుతున్నారు। ఇది రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది। దీంతో చిన్న చిన్న గాయాల నుండి కూడా రక్తస్రావం కావచ్చు। రక్తస్రావం రుగ్మత కొన్ని గడ్డకట్టే కారణాల లోపం వల్ల సంభవిస్తుంది। ఈ వ్యాధి పురుషులలో సర్వసాధారణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు। ముఖ్యంగా హీమోఫీలియా కుటుంబ చరిత్ర ఉన్న వ్యక్తులు వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు। 19-20వ శతాబ్దాల్లో ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా, స్పెయిన్ లోని రాజకుటుంబాలను ఈ వ్యాధి ప్రభావితం చేసిందని నిపుణులు చెబుతున్నారు। హీమోఫీలియాను రాచరిక వ్యాధి అని పిలుస్తుంటారు। ఇంగ్లాండ్ రాణి విక్టోరియా తన 9 మంది పిల్లలు తన ముగ్గురు పిల్లలకి ఈ వ్యాధి సోకిందని చెబుతారు। అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం। దీర్ఘకాలిక రక్తస్రావం, హీమోఫీలియా ఉన్న వ్యక్తులు శస్త్రచికిత్స, దంత ప్రక్రియలు లేదా చిన్న కోతలు లేదా గీతలు తర్వాత కూడా సుదీర్ఘ రక్తస్రావం అనుభవించవచ్చు। ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు। కీళ్ల నొప్పులు, వాపు, కీళ్లలో పదే పదే రక్తస్రావం జరగడం వల్ల నొప్పి, వాపు, దృఢత్వం ఏర్పడవచ్చు। ముఖ్యంగా మోకాలు, చీలమండలు, మోచేతులలో ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు। వెంటనే వైద్య సాయం పొందాలి। ముక్కు నుంచి రక్తస్రావం తరచుగా లేదా ఎక్కువ కాలం ముక్కు నుంచి రక్తస్రావం కావడం హీమోఫీలియాకు సంకేతంగా వైద్యులు చెబుతున్నారు। ముఖ్యంగా పిల్లలలో ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే అలర్ట్ కావాలి। మూత్రం లేక మలంలో రక్తం, జీర్ణయాంత్ర లేదా మూత్రనాళాలలో రక్తస్రావం హీమోఫీలియా ఉన్న వ్యక్తులలో కూడా సంభవించవచ్చు। ఇది మలం లేదా మూత్రంలో రక్తానికి దారి తీస్తుంది। అయితే మూలశంక వల్ల కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయని గుర్తుంచుకోవాలి। గాయాలు, లోతైన గాయాలు లేదా తేలికైన గాయాల నుంచి రక్తస్రావం హిమోఫీలియా అనే లక్షణం అని వైద్యులు చెబుతున్నారు। ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు కూడా సులభంగా తరచుగా గాయపడుతున్నట్లు చెబుతున్నారు, అనుభూతి చెందుతారు। అయితే ఇది వారిలో ఉన్న వ్యాధి లక్షణమే అని నిపుణులు పేర్కొంటున్నారు। రోగ నిర్ధారణ, చికిత్స: ఒక వ్యక్తిలో ఇలాంటి సంకేతాలు, లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు। రోగ నిర్ధారణ సాధారణంగా రక్తం గడ్డకట్టే కారకాల స్థాయిలను కొలవడానికి రక్త పరీక్షలను నిర్వహించాలని నిపుణులు పేర్కొన్నారు। ముఖ్యంగా ఈ చికిత్సలో గడ్డకట్టే కారకాలకు పునరుద్ధరించడానికి రీప్లేస్మెంట్ థెరపీ చికిత్సను కూడా వైద్యులు పాటించే అవకాశం ఉంది। చూశారు కదండి ఈ రోజు జిఆర్ టీవీ హెల్త్ టిప్। మరిన్ని హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం। చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ హెల్త్। హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని। Please like, share and subscribe GR TV. Hi, I am Jyoti Singh. Please like and subscribe GR TV channel. Andariki namaskaram. Na peru Sambit. Please like and subscribe GR TV. Thank you.